గుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో 20వ వార్డులో మంచినీటి సమస్య నేటికీ ఒక్కొనికి రాలేదు. మంచినీరు వస్తున్నా ఈ నీటి వల్ల వ్యాధుల బారిన పడాల్సిన పరిస్థితి. ఆ వార్డు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్కడి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ నందు 20వ వార్డులోని ఇందిరమ్మ కాలనీ సమస్యల సుడిగుండంలో చిక్కుకుని ఉంది. గతంలో ఏమాత్రం అభివృద్ధి చెందని కాలనీ ఛానల్ 9 ప్రసారం చేసిన కథనం మేరకు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించి సిమెంట్ రోడ్లు నిర్మించడం జరిగింది. అదే కాలనీకి సంబంధించి మంచినీటి సౌకర్యార్థం పైపు లైన్లతో బోర్ మోటార్ మంజూరు చేశారు. అయితే కొత్త బోర్ వేయించుకోకుండా పురంధరపురం పొలాల్లో ఇంతకు ముందే వేసి ఉన్న పాత బోరుకు కొత్త పైప్ లైన్లు బిగించారని బోర్ మోటార్ వద్ద ఉన్న కరెంటు స్తంభం కింద పడిపోవడంతో వైర్ లైన్లను జాయింట్ చేసి నేలపై వేసి మోటార్ బిగించారు. నేలపైన ఉన్న ఈ వైర్ల వల్ల ఆడుకుంటున్న పిల్లలకు గాని పశువులకు గాని పొలం పనులకు వెళ్లే రైతులకు గాని కూలీలకు గాని వైర్లు తగిలితే ప్రాణ నష్టం జరుగుతుందని ఎన్నిసార్లు అధికారులకు స్థానిక కౌన్సిలర్లకు మొరపెట్టుకున్నా కనీసం స్పందన లేదని, అయితే బోర్ మోటార్ నుంచి ఇందిరమ్మ కాలనీకి వేసిన పైప్ లైన్లు పగిలిపోయి ఉన్నాయని, ఆ పగిలిపోయిన పైప్ లైన్లలో దుర్వాసనతో కూడిన చెత్త చెదారంతో ఉన్న వ్యర్థాలు నీటిలో కలుస్తున్నాయని, ఈ కలుషిత నీరు తాగినందుకు రోగాల బారిన పడుతున్నామని, చిన్నపిల్లలు సైతం అలెర్జీలతో అల్లాడుతున్నారని, రెక్కాడితే గాని డొక్కాడని మా కుటుంబాలలో కలుషిత నీరు త్రాగడం వల్ల ప్రతి నెల హాస్పిటల్ కి 10,000 ఖర్చవుతుందని, ఈ కలుషిత నీటిని కౌన్సిలర్లకు మరియు అధికారులకు పంపిస్తామని, దమ్ముంటే ఆ నీటిని తాగాలని సవాల్ విసిరారు. మా నీళ్ళు అడుగుతుంది మోటార్ మోటార్ కలెక్షన్ మామూలుగా చుట్టేసి వెళ్ళిపోయారు. అంతేకాదు నగర పంచాయతీగా పేరు గొప్పే తప్ప వీధుల్లో రాత్రిపూట వీధి దీపాలు లేవని, సాయంత్రం బయటకు రావాలంటే పాముల భయంతో హడలెత్తిపోతున్నామని అధికారులు స్పందించి వీధి లైట్లు బాగు చేయించి లైట్లు వేయాలని కోరారు. కౌన్సిలర్ భర్త పెంచలేకు మా సమస్యలు తీర్చాలని ప్రశ్నిస్తే మేము తీర్చం, ఏం చేస్తారో చేసుకోండి, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. దయచేసి అధికారులు తక్షణమే స్పందించి గ్రామ సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. మంచి నీళ్లు ఇస్తామని చెప్పి ఆ గబ్బు నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చినారు. మా గ్రామానికి రాబోలేదు. తీసుకొని వెళ్ళాడు వచ్చినప్పుడు ఇప్పుడు పట్టించుకున్న వాళ్ళే లేరు నన్ను. ఇద్దరు ఆడపిల్లకాయలు అని చెప్పి అన్నీ చెప్పి బాధపడినా కూడా అమ్మ ఇదిగో నేను కాగితం పట్ట కాగితం పంపించేస్తాను నీకు ఇంటికి అని చెప్పాడు. ఇప్పుడు పట్టించుకోలే ఎవరు, ఎమ్మెల్యే గారే చెప్పారు. డైరెక్ట్గా నేనే మాట్లాడే ఎవరికి చెప్పకుండా, సరే నీ కాగితాలు అమ్మ నేనే పంపిస్తాను, నువ్వు అడగబడలే ఎవరిని చేయబడలేదు ఎవరు చేయట్లేదు అని చెప్పారు కదా అన్నాడు. ఇప్పటికి ఏ సమాధానం ఎవరు కూడా నాతో చెప్పలే. వాలంటీర్ని అడిగి అందరినీ వచ్చిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నా ఎవరు సమాధానం లేదు. వచ్చినప్పుడేమో ఇదిగో ఇచ్చేస్తాం అమ్మ, ఇప్పుడు ఎక్కడ స్థలం చూపి చూపి అంటారు. స్థలం మేము ఎక్కడ చూపించాం సార్, దీనికి పట్టా ఉందే నీకు అంటున్నారు స్థలం చూపిస్తే. అవి ఏమంటే కాలనీ పెట్టండి, ఈ స్థలం మీద అంటే దానికి పట్టా తీసుకోరా కాలనీ పెడతాము అంటున్నారు. ఇక్కడ పాడుపడిపోయిన ఇల్లులు అన్నీ ఉన్నాయి, ఓట్లో జనాలు లేరు ఏం లేరు. సరే ఇచ్చేస్తామని చెప్తే మా ఊరన్నా బాగుపడద్దు కదా, అలాగా కూడా లేదు. అవి వచ్చినప్పుడేమో ఇద్దో ఇచ్చేస్తున్నాం రేపే ఇచ్చేసేలాగా చెప్పేసి మమ్మల్ని ఇలాగ బాధ పెట్టే తప్ప ఏమీ లేదు. ఇళ్ళకి మటుకు ఇళ్ళ స్థలాలు అన్నీ వచ్చాయి, కోట్లు కోట్లు ఉన్న వాళ్ళకి అందరికీ వచ్చాయి. మా పేద వాళ్ళకి మాకే ఏమీ ఇవ్వట్లేదు. అంటే వాళ్ళు 10 రూపాయలు పెట్టి చేసుకుంటున్నారు, మేము చేసుకోలేకపోతున్నాం, అంతే కదా దానికి తేడా. ఎవరు వచ్చినా మేము ఎవరికి ఓటే, మా ఊరంతా ఒకటయ్యి ఓటు గురించి మాట్లాడినా కూడా మేము ఒప్పుకోము. మా ఊరికి ఎవరు రాకూడదు, మాకేంటి మాకేంటి అని వచ్చే వాళ్ళే కానీ ఊరిని పట్టించుకునే వాళ్ళే లేరు. చిన్న బిడ్డలు ఉన్నారు, ఏంది ఆ ఊరంతా ఎస్టీ ఎస్సీ వాళ్ళే కదా అని పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు.
స్తంభం పాటేసి మీ వైర్ వైర్ లాక్కోకపోతే నెదర్లేషన్ దగ్గర నుంచి పశువులు బయటకు పోతాయి. అక్కడ ఏ వైరు ఏదైనా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు ట్రైస్ చేసి ముందు ఆ స్తంభం వేసి మీరు లైన్ బయటకు రాకండి. ఏదైనా ఈ ఇక్కడ పిల్లలు తిరిగినా అమ్మవారు తిరిగినా వాళ్ళ తెలవగానే తిరిగి అక్కడే వైర్లు ఉన్నాయి, అన్నీ ఇబ్బందికరమే. ముందు దయచేసి ముందు ఆ స్తంభం, ఈ స్తంభం కాదు వేరే స్తంభం వేసి దాన్ని యువతగా వేసేదో ఏదో ఒకటి వెళ్ళి అక్కడ కొంచెం ఇది తుంటైంది, దానివల్ల చిన్నదైంది, దానివల్ల కొంచెం బాతిన రోళ్ళు మరింత బాకలా అది ఊరిన గాలి పడిపోయింది. ఇక్కడ నీళ్ళు వస్తాయి.